అనంతపురం జిల్లా పామిడి మండలం వంకరాజు కాలవ గ్రామంలో ఇండియన్ ఆర్మీ సిపాయి బోయ అమర్నాథ్ అమరుడైనందున ఆయన జ్ఞాపకార్థం గ్రామంలో విగ్రహ ఆవిష్కరణని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే వైవిఆర్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఇండియన్ ఆర్మీ సుబేదార్ బాలనాగప్ప, పామిడి ఎంపీపీ మురళీమోహన్, జెడ్పీసీసీ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్మీ జవాన్ అమర్నాథ్ విగ్రహావిష్కరణ చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పామిడి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, స్థానిక గ్రామ సర్పంచ్ తరాలి లక్ష్మీదేవి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గవాసి వంకరాజు కాలవ చెందిన బోయ అమర్నాథ్ మధ్యకాలంలో అమరుడై దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులుగా ఒక గొప్ప వ్యక్తిగా మరి ఈరోజు మనందరి ముందు ఒక చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన బోయ అమర్నాథ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ గారికి, జెడ్పీసీ మెంబర్కి, సర్పంచులకు, ఈ సమావేశానికి విచ్చేసిన పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ప్రత్యేకంగా అక్కడి నుంచి విచ్చేసిన బెటాలియన్ కమాండర్ బాలనాగప్ప గారికి కూడా భౌతికంగా మన ముందు లేకపోయినప్పటికీ మరి ఆయన ఎప్పుడు కూడా మనలో ఒక్కడిగా చిరస్మరణీయుడిగా ఉంటాడు. ఆయన చేసిన సేవ, దేశానికి చేసిన సేవ మరవలేనిది, ఎవరూ మర్చిపోలేనిది. కాబట్టి మరి ఇటువంటి గౌరవం ఉందనమనుకోండి, ఇటువంటి కార్యక్రమాల ద్వారా
ఇంకా మన సైనికుల్లో స్ఫూర్తిని పెంచి మన కోసం మన రక్షణ కోసం మన దేశ సంరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసి ప్రాణాలను లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడుతూ మరి ఎంతోమంది మరి అమరవీరులను మనం చూశాం అందులో ఈరోజు బోయ అమర్నాథ్ కూడా ఒక అమరజీవిగా మరి నిలబడిపోవడం అనేది మరి చాలా విషయం మంచి విషయం అయినప్పటికీ ఏది ఏమైనా కూడా ఇది వాళ్ళ కుటుంబానికి తీరని లోటు కాబట్టి మరి ఆ కుటుంబానికి కూడా మనం ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆ కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయింది ఎందుకంటే ఒక యువకుడు ఒక సావంతుడు ఎన్నో ఆశలతో వాళ్ళ బిడ్డ మరి ఒక మిలిటరీ ఆఫీసర్గా ఎదగాలని పంపించి ఈరోజు ఈ రకంగా మనము ఆయన యొక్క విగ్రహావిష్కరణ చేసుకోవడం అనేది బాధాకరం అయినప్పటికీ కూడా మరి ఆ కుటుంబానికి ఒక సంతోషాన్ని ఆర్మీ జవాన్ కి సబ్కో నమస్కార్. మై బాలనాగప్ప, నేను బాలనాగప్ప, రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే, రెస్పెక్టెడ్ ఎంపీ గారు, ఎంపీ పెద్దలు, నా తోటి వాళ్ళు, నాకంటే చిన్న వాళ్లకు అందరికీ నమస్కారం. నేను 19 మద్రాస్ నుంచి 20 మద్రాస్ పోస్టింగ్ అయ్యాం. 20 మద్రాస్ రెజిమెంట్లో 4 స్టేట్లు, ఇప్పుడు 5 స్టేట్లు ఉన్నాయి, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ, ఇప్పుడు తెలంగాణ. ఈ స్టేట్ల గురించి మన బెటాలియన్లు 5 బెటాలియన్లు ఉన్నాయి, ఇప్పుడు 21 బెటాలియన్ అనేది. దాంట్లో అమర్నాథ్, బోయ అమర్నాథ్ నా శిష్యుడు, మా యూనిట్కి 12 మార్చి 2012 ట్రైనింగ్కి పోయాడు. ఒక సంవత్సరం కఠోరమైనటువంటి ట్రైనింగ్ చేసి తర్వాత మా యూనిట్లో ప్రవేశం చేసి 20 మద్రాస్ బెటాలియన్లో ఈ బాబుకి అలా ట్రైనింగ్ ఇచ్చాం. ఒక కమాండో అయ్యాడు. కమాండో అంటే కమాండో గాతక్.